ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు సిలువలో పలికినటువంటి రెండవ మాట గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 23:43, నేడు నువ్వు నాతో కూడా పరలోకములో ఉంటావు. ప్రియులారా, లూకా శుభవార్త 23:32 నుండి మనం చదివినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో యేసుప్రభుతో పాటు సిలువ వేయడానికి ఇద్దరు గొప్ప నేరస్తులను కూడా తీసుకొడుతూ ఉన్నారు. అక్కడే వారిని సిలువ వేసిన తర్వాత ఆ ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మనం అక్కడ గమనించాము, ఎడమ వైపున సిలువ వేయబడినటువంటి దొంగ హేళనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, నువ్వు క్రీస్తు కదా, క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మ కూడా రక్షింపము అని హేళనతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ కుడివైపున సిలువ వేయబడిన దొంగ, ఇదిగో వాణిని గద్దించుచు, నువ్వు దేవుని భయపడవా, మనము చేసినటువంటి పనులకు తగ్గినటువంటి శిక్ష మనము అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి, ఇదిగో ప్రభు సన్నిధిలో తాను చేసినటువంటి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకొను అని. ప్రియారా, మనం గమనించాలి, హేళనతో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించలేదు, కానీ పశ్చాత్తాపముతో చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించారు, ప్రభు అలుగుతున్నారు, ఇదిగో నేడే నువ్వు నాతో కూడా పరలోకములో ఉండు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతరము ఈ లోకములో ప్రయాణంలో ఉన్నాం, మనమంతరం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనకి ఒక గమ్యస్థానం ఉంది. ఆ గమ్యస్థానం ఏమిటంటే పరలోకం. ఈ లోకములో మనం ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణం ఒకరోజు మనం ముగించాలి. ముగించినప్పుడు ప్రియారా, మన గమ్యస్థానంలో ఆ పరలోకములో మనం చేరాలి అంటే ఆ ప్రభుని కరుణ మనకి ఎంతో అవసరం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయాలి, ప్రభు కరుణ కోసం ప్రార్థన చేయాలి. ఏ విధముగా ప్రార్థన చేయాలంటే పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయముతో, గత కాలంలో మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా చేసినటువంటి పాపముల గురించి పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు మనతో కూడా చెప్తారు, నేడే నువ్వు నాతో కూడా పరలోకములో ఉండు అని. ఆ యొక్క దీవెన కోసం ఈ తపస్కాలంలో ప్రత్యే విధముగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరిని దీవించి సదాకాచి కాపాడుదురుగాక. ఆమేన్.